సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం 300 ఎపిసోడ్లు ఈరోజుతోటి పూర్తవుతున్నాయి. 300 ఎపిసోడ్లు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాబా గారికి, సాయి టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ, అదేవిధంగా నేను చెప్పినటువంటి విషయాలను కొద్దో గొప్ప చాలామంది అనుసరిస్తూ, మేము ఈ విషయాలపైన అవగాహన తెచ్చుకున్నామనేటువంటి మాట నాకు చెప్పినప్పుడు, ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేయాలి, ఇంకా ఎక్కువ విషయాలను సేకరించాలనేటువంటి ఆసక్తి నాలో కలిగింది. అందుకనే ఈ సాయి గురుకులం 300 ఎపిసోడ్లు చెప్పగలిగాను. ఈ 300 ఎపిసోడ్లు కూడా నాకు అనేక విషయాలను నేర్పించాయి. అనేక విషయాలను నేర్పించడంతో పాటు బాబా భక్తుల యొక్క జీవితాలను అధ్యయనం చేసేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా నాకు దక్కింది. మీరందరూ చూడడం జరిగింది, శ్రీ దాసగన్ మహారాజు గారి యొక్క స్తవనమంజరి గొప్పతనం గురించి దాదాపు 3 కార్యక్రమాలు చెప్తూ ఉంటే, అదేవిధంగా హేమాడ్పంతు ప్రేమోత్సవానికి సంబంధించి ఏకధాటిగా హేమాడ్పంతు వ్యక్తిత్వం గురించి, హేమాడ్పంతు గొప్పతనం గురించి 22 ఎపిసోడ్లు అత్యధికంగా ఒక విషయం పైన చెప్పినటువంటి ఎపిసోడ్లు ఏవే అంటే హేమాడ్పంతు పైన చెప్పినటువంటి ఎపిసోడ్లే. ఒక భక్తుడి పైన 22 ఎపిసోడ్లు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. బాబాకు అత్యంత ఇష్టం కాబట్టి హేమాడ్పంత్ అంటే ఆయన గురించి ఆ విధంగా 22 ఎపిసోడ్లు చెప్పించారు. అదేవిధంగా దాసగన్ మహారాజ్ అంటే బాబాగారికి అద్భుతమైనటువంటి అభిమానం. ఆయన స్తవనమంజరి కార్యక్రమానికి సంబంధించి 2019-2018 దాదాపు అవి 22 ఎపిసోడ్లు. ఆ తర్వాత మొన్న బాబాగారి భోజనానికి సంబంధించి, హేమాడ్పంత్ ఇంట్లో భోజనానికి సంబంధించి దాదాపు 6 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఈ విధంగా సాయి గురుకులము ప్రతిరోజు నిత్య నూతనంగాను విభిన్నమైనటువంటి రీతిలో నడిపించినటువంటి సాయినాథునికి వేల వేల కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, మరింత మంచి విషయాలను ఈ సాయి టీవీ అనేటువంటి సాధనం ద్వారా చెప్పించేటువంటి అవకాశాన్ని బాబాగారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్దామని చెప్పి ప్రత్యేకంగా ఈ 300 ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కనీసము బాబా జీవిత చరిత్ర పట్ల ఆవగింజంతైనా కూడా అవగాహన లేనటువంటి నాలాంటి వాడికి ఈ స్థానాన్ని ఇచ్చి ఒక విభిన్నంగా అందరూ కూడా నచ్చేటువంటి చాలా సరళమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే నా శక్తి సామర్థ్యాలకు మించినటువంటి పని. సాయి టీవీ ప్రారంభించినటువంటి తొలినాళ్లలో మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాం. సాయి టీవీలో ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రమోషను, అంటే వ్యక్తుల గురించి ప్రమోట్ చేయడం, తర్వాత వ్యక్తి ఆరాధన ఎక్కడా ఉండకూడదు. మన మనసు, తనువు, మెదడు అంతా కూడా బాబానే చూడాలి. ఈరోజు సాయి గురుకులంలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానంటే నన్నెవరూ ఒక వ్యక్తిగా చూడకూడదు. ఇదంతా కూడా సర్వస్వం బాబాదే, బాబానే చెప్పించారనేటువంటి దాంతో ఉండాలి. ప్రారంభంలో మేము రాసుకున్నటువంటి ఫండమెంటల్స్ అన్నమాట ఇవన్నీ. అయితే ఎవరైనా సరే మనుషులే కదా, మనుషుల నైజము కొద్ది రోజుల తర్వాత బయటపడుతూ ఉంటుంది. బాబాకు సంబంధించి అనేక కోణాల్లో మేము విశ్లేషణ చేయించడానికి అనేక మందిని సంప్రదించడం జరిగింది. కొద్దిమంది వచ్చి కొన్ని రోజులు ఇందులో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరికొంతమంది మేము సాయి టీవీలో కార్యక్రమాలు చెప్తే సాయి టీవీకి పేరు వస్తుందని చెప్పి నిరాకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు స్టార్టింగ్లో. ఆ తర్వాత కొద్దో గొప్ప మంది వచ్చినప్పటికీ వారు కొద్దికాలం చెప్పడం, తర్వాత వ్యక్తిగతమైనటువంటి కీర్తి కోసం, ప్రతిష్ట కోసం పాకులాడడం,
ఇటువంటి అన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించింది. ఏదైతే మేము రాసుకున్నామో మా ఎజెండాలో, అంటే బాబాకు సంబంధించి బాబాను ఈ విధంగానే చూడాలి, సాయి టీవీ అంటే కేవలం ఒక వ్యక్తులు నడిపేటువంటి వ్యవస్థగా కాకుండా సాయినాథుడే స్వయంగా నడుపుకుంటున్నటువంటి వ్యవస్థగా మేము భావించాం కాబట్టి ఇది పూర్తిగా దీనికి వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా అవి బాబాకే చెందాలి, బాబా చరణాల చెంతనే వాటిని పెట్టాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రయాణంలో మాతో పాటు అనేక మంది కలిసి వచ్చారు. అనేక మంది అంటే అందరికీ వీలు కుదరదు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసి ఈ వేదిక నుంచి నిష్క్రమించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో కూడా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఒకరే ఒకరు ఈ ప్రయాణంలో నాతో, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అని చెప్పి సమర్థ సద్గురు కార్యక్రమం చేస్తారు. ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద సాయి టీవీ జర్నీ. సాయి టీవీ జర్నీలో నాకు ఆయన ఒక్కరే పర్ఫెక్ట్. ఎందుకంటే ఎటువంటి వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కనీసం ఏమీ ఆశించకుండా ఆయన ఏదైతే నమ్ముకున్నారో ఓవీ టు ఓవీ మనిమ్మగారు ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ సచ్చరితను సంపూర్ణంగా అందరికీ అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఆయనను, దాదాపు వారు కూడా 300 పైచిలుకు ఎపిసోడ్లు ఇందులో చెప్పడం జరిగింది సమర్థ సద్గురు కార్యక్రమం ద్వారా. ఇట్లా కాలం గడుస్తున్నప్పుడు బాబాకు సంబంధించినటువంటి విషయాలు, అంటే నేను ఒక సామెతను బాగా నమ్ముతాను, గంగిగోవు పాలు గరటడైనా చాలు. ఈరోజు సాయి టీవీకి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పటికీ సాయి గురుకులం అనేటువంటి ఈ గంగిగోవు పాలు కొన్నైనా బాబా ఈ కార్యక్రమం ద్వారా నీవు అందించాలి అని చెప్పి బాబాను ప్రార్థించడం జరిగింది. అలాగే బాబా ఈ గంగిగోవు పాలను ఆయన ఏ రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు ఒక కొత్త సబ్జెక్టులతోటి ఒక కొత్త విషయాలను మనకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంతర్మథనం స్టార్ట్ అయినప్పుడు బాబా చాలామంది వస్తున్నారు కానీ ఎవరి వ్యక్తిగత ఎజెండాలు వాళ్ళకు ఉంటున్నాయి, ఆ వ్యక్తిగత ఎజెండాలు లేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మేము సాయి టీవీలో నిర్వహించాలనుకున్నాం, ఎట్లా బాబా అని చెప్పి ప్రార్థించినప్పుడు, సరే ఒకసారి నేను ఎందుకు శ్రీ సాయి సచ్చరితను సమగ్రంగా నేను అధ్యయనం చేయకూడదు అని చెప్పి చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో 39-40 నా మనసుకు బాగా హత్తుకొని పోయింది. ఆ ఓవీలో ఏముంటుందంటే మొదటి అధ్యాయం 39 హేమాడ్ పంత్ గారు రాసుకుంటారు, నాకు పాండిత్యం లేదు, గ్రంథపారాయణ నేను చేయలేదు, కనీసము సద్గంధ శ్రవణమైనా నేను చేయలేదు, ఇది మీకు బాగా తెలుసు బాబా. అదేవిధంగా నాలో ఉన్నటువంటి లోపాలు, నా అవలక్షణాలు అన్నీ కూడా మీకు తెలుసు, అయినా మీ యొక్క వచనాన్ని అనుసరించి నేను ఈ గ్రంథ రచనకు పూనుకుంటున్నాను అని చెప్పి హేమాడ్ పంత్ గారు రాసుకుంటారు. ఇది నా మనసుకు బాగా తట్టిందన్నమాట. నిజమే, తల వంచుకొని పనిచేయడం తప్ప, గొడ్డి చాకరీ చేయడం తప్ప ఎక్కడ ఏ వ్యవస్థలో పనిచేసినా ఎప్పుడూ కూడా ఈ విధంగా స్క్రీన్ పైన పనిచేసినటువంటి అనుభవం లేదు. ఇది ఒక ఎత్తు అయితే శ్రీ సాయి సచ్చరితలో కొన్ని అధ్యాయాలు కొన్ని పేర్లు తప్ప సమగ్రంగా దాని గురించి నాకు తెలియదు. ఎప్పుడూ కూడా స్థిమితంగా కూర్చొని సచ్చరిత గ్రంథ పారాయణ కానీ అదేవిధంగా శ్రవణం కానీ చేసినటువంటి సందర్భము లేదు. దీంతోపాటు నాలో కూడా అనేక రకాలైనటువంటి అవలక్షణాలు చెడు గుణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి హేమాడ్ పంత్ గారు ఆ రోజు ఏవైతే ఏ రకంగా అయితే బాబాగారికి తనలో ఉన్నటువంటి లోపాలను, తనలో ఉన్నటువంటి అవగుణాలను, తను ఏంటి అనేటువంటిది, తనకు పాండిత్యమే లేదు, సద్గంధ పారాయణ చేయలేదు,
ఇటువంటి విషయాలని ఏ విధంగా నివేదించారో, ఆ యొక్క రెండు ఓవీలను చదివిన తర్వాత నాకు అనిపించింది, బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. బాబా నాకు కూడా ఎటువంటి ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన లేదు, ముఖ్యంగా ఈరోజు సాయి టీవీ నాకు నువ్వు ఒక 10-12 సంవత్సరాలుగా ఈ రంగంలో ఇచ్చినటువంటి శిక్షణ ద్వారా దీన్ని నడపగలుగుతున్నామే తప్ప దీనికి కావలసినటువంటి శక్తియుక్తులు ఏవి కూడా మా దగ్గర లేవు. ఇదే ఒక పెద్ద అడ్వెంచర్ అంటే నాతో మరొక సాహసం మీరు చేయిస్తున్నారు, కాబట్టి మీరే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని చెప్పి అప్పటి నుంచి నేను ఈ కార్యక్రమాలు టీవీ ముఖంగా అంటే సాయి టీవీలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా బాబా కొత్త విషయాలు అధ్యయనం చేయడానికి, ఉన్న విషయాలను అనేక కోణాల్లో మనం చెప్పుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని సాయి టీవీ ద్వారా నాకు అందించడం జరిగింది. నిజంగా ఇదంతా కూడా ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. అందుకనే నేను ముందు చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ నా వ్యక్తిగతమైనటువంటి కీర్తి ప్రతిష్ట ఇవేవి కూడా ఉండకుండా చూడు బాబా అంటే, బాబా 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి 3 సంవత్సరాలుగా అటువంటివేవి కూడా నా తలకు ఎక్కకుండా చేసినటువంటి బాబాకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎక్కడ సత్సంగాలు చెప్పడానికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో అయినా కేవలం కుర్చీ వేసుకొని కూర్చోవడమే కాకుండా అక్కడ జరిగేటువంటి పనుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వర్క్ చేస్తాను, ఎందుకంటే అదే నా ప్రధానమైనటువంటి వృత్తి. ఈరోజు బాబా ఈ స్థానం ఈ కుర్చీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టినంత మాత్రాన నాకేదో అతీతమైనటువంటి శక్తులు వస్తాయని చెప్పి శక్తులు ఉన్నాయని చెప్పి భ్రమపడేటువంటి ఆ అధపాతాల స్థితికి నన్ను బాబా తీసుకెళ్ళలేదు. ఇప్పటికీ కూడా నేను ప్రతిరోజు నేను చూసుకుంటాను నా కాళ్ళు నేలపైన ఉన్నాయా, నా కళ్ళు సమాంతరంగా చూస్తున్నాయా లేకపోతే తలకెక్కాయా అనేటువంటిది. ప్రతిరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు బాబా ఈ కార్యక్రమం ద్వారా మీరు గొప్ప గొప్ప విషయాలు చెప్పిస్తుంటారు, చాలామంది బాగున్నాయంటున్నారు, ఈ పొగడ్తలు ఏవి కూడా నా పాదాలు నేలపై నుంచి విడిపోకుండా చూడండి, నా కళ్ళు అహంకారంతో తలకెక్కకుండా చూడండి అని చెప్పి వారిని ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామందికి చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం సమాజంలో పోకడ, కాస్త 4 మంచి మాటలు కాస్త పాండిత్యం రాగానే మనకేవో అతీతమైనటువంటి శక్తులు వచ్చాయని చెప్పి భావిస్తూ ఉంటారు. ఇది నాకు ఒక గొప్ప పాఠం. జీవితంలో ఇక ఏమి ఉన్నా లేకపోయినా జీవితంలో బాబా ఒకవేళ ఆయన తీసుకెళ్ళదలిస్తే ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానానికి నాకు నన్ను తీసుకువెళ్ళినా సరే ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండేటువంటి బుద్ధిని బాబా ప్రసాదించడం ద్వారా నా జీవితంలో ఇక నేను ఏదైనా సాధించగలుగుతాననేటువంటి ఒక ధైర్యాన్ని మాత్రం ఈ కార్యక్రమం నాకు ఇచ్చింది.